హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ జిల్ రాధాకృష్ణల మూవీ 1980 నేపథ్యంలో యూరోప్ ప్రాంతంలో జరిగే ఒక ప్రేమ కథ అయితే, సాహ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇచ్చిన అనుభవాలతో ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ను యూరోప్లో తీయకుండా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లోని ఒక ఫ్లోర్ను యూరోప్గా మార్చివేసి అక్కడ ఈ మూవీ షూటింగ్ అంతా పూర్తి చేస్తూ పొదుపు చర్యలు పాటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న ప్రాంతం నుండి వస్తున్న ఒక లీక్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలోని ఒక పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారట. అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఎకరం స్థలంలో ఒక చెరువును సృష్టించి అందులో బోటు సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ గ్రాఫిక్స్లో ఆ సన్నివేశం యూరోప్లో తీసిన ఫీలింగ్ కలిగేలా డిజైన్ చేసినట్లు సమాచారం. దాదాపుగా 4 రోజుల పాటు ఈ బోటులోనే ప్రభాస్, పూజా హెగ్డేలపై ఈ సన్నివేశాలు తీయబోతున్నారని సమాచారం. ఆ తరువాత రైలు నేపథ్యంలో ఇంకొన్ని సీన్స్ తీస్తారని, దీనికోసం యూరోప్లో ఉండే విలాసవంతమైన రైలు బోగిని పోలి ఉండే విధంగా ఇదే అన్నపూర్ణ స్టూడియోలో మరొక సెట్ వేసి అక్కడ మరికొన్ని రోజులు షూట్ చేసి ఆ సీన్స్కు కూడా గ్రాఫిక్ మాయాజాలం అద్దుతారని తెలుస్తుంది. రాధేశ్యామ్ అన్న టైటిల్ ఈ మూవీకి ఇప్పటికే ఫిక్స్ అయిన నేపథ్యంలో ఈ మూవీని త్వరగా పూర్తి చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా దసరా రేసుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి పూజ డేట్స్తో క్లాష్ అవుతున్న పరిస్థితులలో ఈ మూవీ షూటింగ్ అనుకున్న వేగాన్ని అందుకోలేకపోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.